ఆర్ఆర్బి ఎన్టీపీసీలో లో భాగంగా మ్యాథ్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది ఇది పార్ట్ టూ ఇంతకు ముందు మనం పార్ట్ వన్ అనేది చేయడం జరిగింది ఇంతకు ముందు గతంలో ఎగ్జామ్స్ గత ఎగ్జామ్స్ లో వచ్చిన క్వశ్చన్స్ అనేవి తీసుకొని మనం డిస్కస్ చేయడం జరిగింది ఇక్కడ ట్వంటీ క్వశ్చన్స్ అనేవి డైలీ డిస్కస్ చేయడం జరుగుతుంది అండ్ టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని ప్రెస్ చేయండి ఆర్థోమేటిక్ కి సంబంధించిన ప్రతి టాపిక్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది మీకు కావాల్సిన టాపిక్స్ చూసుకోవచ్చు అండ్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సెవెన్ ట్యాన్ స్క్వేర్ ఫార్టీ ఫైవ్ మైనస్ ఫోర్ సైన్స్ స్క్వేర్ సిక్స్టీ ప్లస్ ఎయిట్ స్క్వేర్ ఫార్టీ ఫైవ్ మైనస్ ఎయిట్ సైన్ స్క్వేర్ థర్టీ ఈక్వల్ టు వాట్ అని చెప్పేసి అడగడం జరిగింది సో మనం ఫైండ్ అవుట్ చేద్దాం ఇప్పుడు సో ఇప్పుడు చూద్దాం మనం క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది క్వశ్చన్ ప్రకారం మనం ఇక్కడ సెవెన్ టెన్ స్క్వేర్ ఫార్టీ ఫైవ్ ఉన్నది టెన్ ఫార్టీ ఫైవ్ అంటే మనకు తెలుసు వన్ సో వన్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఆ తర్వాత సైన్స్ సైన్స్ సిక్స్టీ అంటే మనకు తెలుసు రూట్ త్రీ బై టూ సో ఇప్పుడు రూట్ త్రీ బై టూ హోల్ స్క్వేర్ ఆ తర్వాత ఎయిట్ కి ఎయిట్ కాస్ ఫార్టీ ఫైవ్ అంటే మనకు తెలుసు వన్ బై రూట్ టూ సో ఇప్పుడు వన్ బై రూట్ టూ స్క్వేర్ అని ఉంది కాబట్టి స్క్వేర్ ఆ తర్వాత మైనస్ ఎయిట్ ఆ తర్వాత సైన్ థర్టీ సైన్ థర్టీ అంటే మనకు తెలుసు వన్ బై టూ సో హోల్ స్క్వేర్ కి హోల్ స్క్వేర్ ఇప్పుడు మనకి సెవెన్ మైనస్ ఆ తర్వాత ఫోర్ రూట్ త్రీ హోల్ స్క్వేర్ అంటే ఎంత రావడం జరుగుతుంది రూట్ త్రీ టూ స్క్వేర్ అంటే ఫోర్ రావడం జరుగుతుంది ఫోర్ ఆ తర్వాత ఎయిట్ కి ఎయిట్ ప్లస్ ఆ తర్వాత వన్ కి వన్ ఆ తర్వాత వన్ బై రూట్ టూ హోల్ స్క్వేర్ అంటే వన్ బై టూ రావడం జరుగుతుంది ఆ తర్వాత మైనస్ ఎయిట్ వన్ బై ఫోర్ అనేది రావడం జరుగుతుంది టూ స్క్వేర్ అంటే సో ఈ విధంగా రావడం జరుగుతుంది ఇప్పుడు క్యాన్సల్ చేసినాం అనుకో ఇక్కడ ఎయిట్ వన్ జా ఆ తర్వాత ఇక్కడ ఎయిట్ టూ జా టూ వన్ జా ఆ తర్వాత టూ ఫోర్ జా మళ్ళీ ఇక్కడ ఫోర్ వన్ జా మళ్ళీ ఇక్కడ ఫోర్ వన్ జా సో ఇప్పుడు మనకు మిగిలింది ఏంది సెవెన్ మైనస్ త్రీ ప్లస్ ఫోర్ మైనస్ టూ అనేది మిగిలడం జరిగింది సో ఇప్పుడు సెవెన్ ప్లస్ ఫోర్ అంటే లెవెన్ రావడం జరుగుతుంది సో మైనస్ మైనస్ త్రీ మైనస్ టూ అంటే మైనస్ ఫైవ్ కావడం జరుగుతుంది లెవెన్ మైనస్ ఫైవ్ అంటే ఇక్కడ సిక్స్ అనేది రావడం జరుగుతుంది ఆప్షన్ లో సిక్స్ ఉంది కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు సో కాకపోతే ఈ ప్రాబ్లం రావాలి అంటే సైన్ కాసు ఇవన్నీ తెలిసి ఉండాలి సో సైన్ కాసు గురించి మనం త్వరలో వీడియోస్ చేసుకోవడం జరుగుతుంది అంటే ట్రైగోనోమిట్రీ గురించి కూడా ఒక వీడియో టూ వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు సో ద యావరేజ్ ఆఫ్ ఫైవ్ కాన్కేటివ్ ఆర్డ్ నెంబర్స్ ఏకామా బీకామా సీకామా డీకామా ఈస్ నైన్టీ ఫైవ్ వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ అండ్ డి ఐదు వరుసల బేసి సంఖ్యల సగటు నైన్టీ ఫైవ్ ఆ ఏ కమా బీకామా సీకామా డి లో అయిన సి మరియు డి లబ్ధం ఎంత అని చెప్పేసి క్వశ్చన్ అడిగిండు సో ఈజీగా మనం ఆన్సర్ చేద్దాం ఇప్పుడు ఐదు వరుస బేసి సంఖ్యలో అని అన్నాడు ఆ ఐదు వరుస బేస్ సంఖ్యలు ఇచ్చిండు ఏకామా బీకామా సి కామా డి కామా ఈ ఐదు వరుస బేస్ సంఖ్యలు అనేది ఇవ్వడం జరిగింది సో దీని ప్రకారం మనకి ఏమన్నాడు సగటు అన్నాడు సగటు నైన్టీ ఫైవ్ అని చెప్పేసి ఇచ్చిండు ఈ ఐదు వరుస బేస్ సంఖ్యలలో సగటు ఏమైతుందంటే సి కావడం జరుగుతుంది ఇది యావరేజ్ కావడం జరుగుతుంది మిడిల్లోది సో ఈ ఈక్వల్ టు నైన్టీ ఫైవ్ అని చెప్పేసి ఇచ్చిండు ఇది నైన్టీ ఫైవ్ అయితే ఆ తర్వాత వచ్చే బేస్ సంఖ్య ఏంది నైన్టీ సెవెన్ ఆ తర్వాత వచ్చే బేస్ సంఖ్య ఏంది నైన్టీ నైన్ సో నైన్టీ ఫైవ్ కి వచ్చే బేస్ సంఖ్య ఏంటి నైంటీ త్రీ నైంటీ త్రీ కి వచ్చే బేస్ సంఖ్య ఏంటి నైంటీ వన్ సో ఇప్పుడు ఐదు వరుస బేస్ సంఖ్యలో మనకు తెలిసినాయా నైన్టీ వన్ నైంటీ త్రీ నైన్టీ ఫైవ్ నైన్టీ సెవెన్ నైన్టీ నైన్ అనేది రావడం జరిగింది సో ఇదేమో మన యావరేజ్ మనకు తెలుసు అయితే ఇప్పుడు ఏమడి సి మరియు డి లబ్ధం అడిగిండు సో సి ఎంత మనకి సి ఇంటూ డి అడిగిండు మనకి సి అంటే నైన్టీ ఫైవ్ తెలుసు ఆ తర్వాత డి ఎంత నైన్టీ సెవెన్ సో ఇప్పుడు నైన్టీ సెవెన్ అని చెప్పేసి రాసుకున్నాం నైన్టీ ఫైవ్ ఇంటూ నైంటీ సెవెన్ చేస్తే మనకి ఎంత రావడం జరుగుతుంది అంటే చేదం సిక్స్టీ త్రీ సిక్స్టీ సిక్స్ ఇక్కడ ఆ తర్వాత నైన్ ఫైవ్ జా ఫార్టీ ఫైవ్ ఇక్కడ ఫోర్ రావడం జరుగుతుంది నైన్ నైన్ జా ఎయిటీ వన్ అంటే ఎయిటీ ఫైవ్ రావడం జరుగుతుంది సో ఇప్పుడు ఇక్కడ ఫైవ్ ఆ తర్వాత ఇక్కడ వన్ ఆ తర్వాత ఇక్కడ టూ ఆ తర్వాత వన్ ఫైవ్ అనేది రావడం జరుగుతుంది ఆప్షన్ బి కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు నైన్ టూ వన్ ఫైవ్ అనేది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ ఇది ఏ ఐరన్ క్యూబాయిడ్ సైజ్ ఫార్టీ నైన్ ఇంటూ థర్టీ త్రీ ఇంటూ ట్వంటీ ఫోర్ మెల్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పియర్ ఫైన్ ద రేడియస్ ఆఫ్ స్పియర్ ఒక దీర్ఘగణం యొక్క కొలతలు ఫార్టీ నైన్ ఇంటూ థర్టీ త్రీ ఇంటూ ట్వంటీ ఫోర్ దానిని కరిగించి ఒక గోళం తయారు చేసినట్లయితే ఆ గోళం యొక్క వ్యాసార్థం ఎంత అని చెప్పేసి క్వశ్చన్ అడిగిండు సో అయితే ఇక్కడ ఏమన్నాడు ఒక దీర్ఘ దీర్ఘగణం అన్నాడు క్యూబాయిడ్ ఈ క్యూబాయిడ్ ని కరిగించి ఏం తయారు చేసిండట సో ఈ క్యూబైడ్ అనుకుందాం ఈ క్యూబైడ్ ని కరిగించి మనం ఒక గోలాన్ని తయారు చేయడం జరిగింది బైడ్ యొక్క ఘనపరిమాణం ఎంత ఉంటుందో ఈ గోళం యొక్క ఘనపరిమాణం కూడా అంతే ఉంటది సో మనం ఘనపరిమాణం కి ఫార్ములా తెలుసు ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ ఈక్వల్ టు సో గోలం యొక్క ఘనపరిమాణం ఫార్ములా తెలుసు ఫోర్ బై త్రీ ఇంటూ ఫైవ్ ఫైవ్ ఆర్ క్యూబ్ అని చెప్పేసి సో మనకి ఇక్కడ ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ అనేది ఇవ్వడం జరిగింది సో ఫార్టీ నైన్ ఇంటూ థర్టీ త్రీ ఇంటూ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి క్వశ్చన్ లో మెన్షన్ చేయడం జరిగింది ఫోర్ బై త్రీ కి ఫోర్ బై త్రీ ఇంటూ పై అంటే ట్వంటీ టూ బై సెవెన్ అని చెప్పేసి రాసుకుంటాం ఆర్ క్యూబ్ కి ఆర్ క్యూబ్ ఈ విధంగానే ఉంచుదాం సో ఇప్పుడు మనం క్యాన్సల్ చేద్దాం క్యాన్సల్ ఏం చేద్దాం అంటే ఇక్కడ లెవెన్ త్రీ జా అండ్ లెవెన్ టూ జా సో మళ్ళీ ఇక్కడ క్యాన్సల్ ఏం చేద్దాం అంటే సిక్స్ జా ఇక్కడ ఇక్కడ క్యాన్సల్ చేస్తే ఇక్కడ త్రీ జా ఇక్కడ వన్ జా సో అప్పుడు మనకి ఏం మిగిలడం జరిగింది అంటే త్రీ ఇంటూ త్రీ ఈక్వల్ టు వన్ బై వన్ బై త్రీ ఇంటూ సెవెన్ ఆర్క్యూబ్ అనేది మిగలడం జరిగింది సో దాన్ని ఇటు తెచ్చిన అనుకో ఫార్టీ నైన్ ఇంటూ సెవెన్ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ ఆర్క్యూ ఈక్వల్ టు ఆర్క్యూబ్ అనేది కావడం జరుగుతుంది సో ఇప్పుడు మనం ఈ దీన్ని సెవెన్ ఇంటూ సెవెన్ గా రాసుకోవచ్చు ఇప్పుడు సెవెన్ ఇంటూ సెవెన్ ఫార్టీ నైన్ ఆ తర్వాత సెవెన్ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ అని చెప్పేసి రాసుకుంటాం సో ఇప్పుడు ఆర్క్యూబ్ అనేది కావడం జరిగింది సో ఇప్పుడు సెవెన్లు ఎనీ ఎన్ని టైమ్లు ఉన్నాయి త్రీ టైమ్స్ ఉన్నాయి త్రీలు లు కూడా త్రీ టైమ్స్ ఉన్నాయి అప్పుడు ఏం రాసుకోవచ్చు సెవెన్ ఇంటూ త్రీ హోల్ క్యూబ్ గా రాసుకోవచ్చు కదా సెవెన్ ఇంటూ త్రీ హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఆర్క్యూబ్ అంటే ట్వంటీ వన్ క్యూబ్ ఈక్వల్ టు ఆర్క్యూబ్ అనేది రావడం జరుగుతుంది సో ట్వంటీ వన్ క్యూ బి ఈక్వల్ టు ఆర్క్యూబ్ అయితే ఆర్ ఈక్వల్ ఎంత రావడం జరుగుతుంది ట్వంటీ వన్ అనేది రావడం జరుగుతుంది ఆప్షన్ బీ కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు చాలా ఈజీ క్వశ్చన్ కాకపోతే ఎక్స్ప్లెనేషన్ చెప్పడం వల్ల కొంచెం పెద్దగా అనిపించవచ్చు సో చాలా ఈజీ క్వశ్చన్ ఇది కూడా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు ఏ షాప్ కీపర్ మార్క్స్ హస్ గుడ్స్ థర్టీ పర్సెంట్ ఎబో కాస్ట్ ప్రైస్ బట్ ఎలో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఫర్ క్యాష్ పేమెంట్ వాట్ ఇస్ ద ప్రాఫిట్ డస్ హీ రియల్లీ మేక్ అని చెప్పేసి అడిగిండు తీసుకుందాం మనం ఇక్కడ సో షాప్ కీపర్ ఉన్నాడు షాప్ కీపర్ అనే వ్యక్తి థర్టీ పర్సెంటేజ్ సో హండ్రెడ్ కండ్రెడ్ కి అమ్ముతున్నాడు అనుకుందాం ఈ హండ్రెడ్ కి అమ్మే దాన్ని ఎంత అమ్ముతున్నాడు అంటే థర్టీ పర్సెంటేజ్ ఎక్స్ట్రా అంటే వన్ థర్టీ కి అమ్ముతున్నాడు అట ఈ వన్ థర్టీ కి అమ్ముతున్నాడు అట ఏం చేస్తున్నాడట టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తా అని చెప్పేసి ఈ వన్ థర్టీలో టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇస్తున్నాడట సో ఈ వన్ థర్టీ ఈక్వల్ టు హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే అతను ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాడు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాడు సో ఈ వన్ థర్టీలో టెన్ పర్సెంటేజ్ ఎంత మనకు తెలుసు థర్టీన్ సో థర్టీన్ ఈక్వల్ టు టెన్ పర్సెంటేజ్ అయితే ఎంత అమ్ముతున్నాడు అంటే వన్ వన్ సెవెన్ కి అమ్మడం జరుగుతుంది సో వన్ వన్ సెవెన్ కి అతనికి రియల్ గా ఏమొస్తుందంటే ప్రాఫిట్ రావడం జరుగుతుంది ఎంత పర్సెంట్ ప్రాఫిట్ రావడం జరుగుతుంది అంటే సెవెంటీన్ పర్సెంటేజ్ అనేది ప్రాఫిట్ రావడం జరుగుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు సో ఈ విధంగా కష్టంగా ఉందంటే ఫార్ములా గురించి కూడా తెలుసుకోవచ్చు సో ఇక్కడ థర్టీ అని చెప్పేసి ఇచ్చిండు థర్టీ పర్సెంటేజ్ అంటే ప్లస్ థర్టీ పర్సెంటేజ్ అని తీసుకుంటాం సో ఎందుకోసం అంటే ఎబో అన్నాడు కాబట్టి ఆ తర్వాత మైనస్ టెన్ అని తీసుకోవాలి ఎందుకోసం అంటే టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది సో దీని ప్రకారం కూడా చేసుకోవచ్చు ప్లస్ థర్టీ మైనస్ టెన్ చేసిండు ఆ తర్వాత సో తర్వాత ప్లస్ థర్టీ ఇంటూ మైనస్ టెన్ బై హండ్రెడ్ చేస్తాం మనకు తెలుసు కదా ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ వై అని చెప్పేసి ఏదో చిన్న ఫార్ములా బేస్ చేసుకొని చెప్తాం కదా ఆ విధంగా సో ఫస్ట్ థర్టీ పర్సెంటేజ్ పెంచిండు ఆ తర్వాత టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చిండు ప్లస్ థర్టీ ఇంటూ టెన్ బై హండ్రెడ్ అని చెప్పేసి చేసుకుంటాం ఎందుకోసం అంటే పర్సెంటేజెస్ కోసం బై హండ్రెడ్ అని చెప్పేసి చేసుకోవడం జరుగుతుంది సో ఇక్కడ ట్వంటీ రావడం జరుగుతుంది ఈ ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ రావడం జరుగుతుంది ఆ తర్వాత త్రీ హండ్రెడ్ బై హండ్రెడ్ అనేది రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ టూ జీరోస్ ఈ టూ జీరోస్ క్యాన్సిల్ చేస్తే ట్వంటీ మైనస్ త్రీ అంటే సెవెంటీన్ అనేది రావడం జరుగుతుంది సెవెంటీన్ పర్సెంటేజ్ అనేది రావడం జరిగింది సెవెంటీన్ పర్సెంటేజ్ లాభం పొందుతున్నాడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు క్లియర్ గా సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో ఫిఫ్త్ క్వశ్చన్ ఇది ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఫోర్ అండ్ ఏ బి ఈక్వల్ టు త్రీ దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అని చెప్పేసి అడిగిండు సో ఇక్కడ గమనిస్తే మనం ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఫోర్ అన్నాడు ఆ తర్వాత ఏ బి ఈక్వల్ టు త్రీ అన్నాడు సో ఇప్పుడు ఏని మనం త్రీ అనుకుందాం బిని వన్ అనుకుందాం ఇప్పుడు త్రీ ప్లస్ వన్ అంటే ఫోర్ రావడం జరిగింది ఇక్కడ కూడా త్రీ అనుకుందాం వన్ అనుకుందాం త్రీ ఇంటూ వన్ అంటే త్రీ రావడం జరిగింది సో ఇప్పుడు మనం ఏమనుకున్నాం నేమో త్రీ అనుకున్నాం బినేమో వన్ అనుకుందాం ఇప్పుడు మన క్వశ్చన్ లో అడిగిండు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అని చెప్పేసి అడిగిండు సో అంటే త్రీ క్యూబ్ ప్లస్ వన్ క్యూబ్ అని చెప్పేసి అన్నమాట త్రీ క్యూబ్ అంటే మనకు తెలుసు ట్వంటీ సెవెన్ వన్ క్యూబ్ అంటే వన్ ఈక్వల్ టు మనకి ఎంత రావడం జరుగుతుంది ట్వంటీ ఎయిట్ అనేది రావడం జరుగుతుంది ఆప్షన్ బిలో ఉంది ఆప్షన్ బి కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు చాలా ఈజీగా చేయొచ్చు ఇటువంటి క్వశ్చన్స్ ని సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు ఇస్తు క్వశ్చన్ ఇది ఇన్ ద సర్టెన్ టైమ్ ఎ సమ్ ఆఫ్ బికమ్స్ ఫోర్ టైమ్ ఎట్ ద రేట్ ఆఫ్ ఫైవ్ పర్సెంట్ ఫర్ ఎనమ్ ఎట్ వాట్ పర్సెంట్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ద సేమ్ సమ్ ఆఫ్ బికమ్స్ ఎయిట్ టైమ్స్ ఇన్ ద సేమ్ డ్యూరేషన్ అని చెప్పేసి క్వశ్చన్ అడిగిండు సో క్వశ్చన్ అడిగిండు అంటే తెలుగులో వచ్చేసరికి కొంత కాలంలో కొంత సొమ్ము అనేది ఐదు శాతం వడ్డీ రేటుచే నాలుగు రేట్లు అవుతుంది అదే కాలంలో ఎనిమిది రేట్లు అవ్వడానికి ఎంత శాతం వడ్డీ రేటు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడిగిండ సో ఫస్ట్ మనం చేద్దాం ఇది సో ఒకటి ఉంది ఈ ఒకటి ఎన్ని రేట్లు అయిందట నాలుగు రేట్లు అయింది అంతేనా కొంత సొమ్మును మనం ఒకటి అనుకుందాం అది నాలుగు రేట్లు అయింది ఎంత శాతం ఇంట్రెస్ట్తో అంటే ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్తో అయింది సో ఎంత పెరిగింది అంటే మూడు పెరిగింది దేనిపై నుంచి అంటే ఒకటి నుంచి పెరిగింది ఇంటూ హండ్రెడ్ బై ఎంత కాలంలో అయిందంటే ఎంత శాతం వడ్డీ రేట్ చే అయింది అంటే ఫైవ్ శాతం వడ్డీ రేట్ శాతం ఇక్కడ ఆరు ఉంది సో ఇప్పుడు మనకి ఏం రావడం జరుగుతుంది టైం అనేది రావడం జరుగుతుంది సో క్యాన్సల్ చేస్తే ఇక్కడ ఫైవ్ వన్ జా ఇక్కడ ఫైవ్ జా ఆ తర్వాత త్రీ ఇంటూ ట్వంటీ అంటే సిక్స్టీ సో సిక్స్టీ ఇయర్స్ లో నాలుగు రేట్లు అనేది కావడం జరుగుతుంది అని చెప్పేసి తెలిసింది మనకి ఇప్పుడు క్వశ్చన్ అడిగిండు ఈ అదే ఒకటి ఎనిమిది రేట్లు కావాలా ఈ ఎనిమిది రేట్లు అనేది ఎంత సమయంలో కావాలంటే ఈ సిక్స్టీ ఇయర్స్ లోనే కావాలా సిక్స్టీ ఇయర్స్ లో కావాలంట సో ఇప్పుడు ఎంత పెరిగిందో చూద్దాం మనం ఏడు రేట్లు పెరిగింది ఆ తర్వాత ఎనిమిది నుంచి పెరిగింది ఒకటి మీద నుంచి పెరిగింది ఇంటూ సో హండ్రెడ్ ఎంత ఇప్పుడు ఎంత సమయంలో కావాలన్నాడు అదే సమయం ఆ సమయం ఎంత సిక్స్టీ ఇయర్స్ కదా సో సిక్స్టీ చేస్తే మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ ఈ జీరో ఈ జీరో క్యాన్సల్ మళ్ళీ ఇక్కడ త్రీ ఇక్కడ ఫైవ్ రావడం జరుగుతుంది సో సెవెన్ ఇంటూ ఫైవ్ అంటే థర్టీ ఫైవ్ బై త్రీ అనేది రావడం జరుగుతుంది సో థర్టీ ఫైవ్ బై త్రీ శాతం వడ్డీ రేటుచే ఇస్తే అదే సమయంలో అరవై సంవత్సరాల్లో ఎనిమిది రేట్లు అవుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఈ క్వశ్చన్స్ సింపుల్ ఇంట్రెస్ట్ కి సంబంధించిన ప్రతి క్వశ్చన్ అనేది నేను చెప్పడం జరిగింది చాలా ఈజీ మెథడ్ లో కూడా చెప్పడం జరిగింది చూడండి వీడియో ప్లేలిస్ట్ లో ఉంటుంది దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే పదకొండు పూర్ణాంకం రెండు బై మూడు శాతంగా రాసుకోవచ్చు ఆప్షన్ ఉంది ఆప్షన్ సి కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు చాలా ఈజీ మెథడ్ ఇది సో క్వశ్చన్ మీకు అర్థమైతే చాలా ఈజీగా చేయొచ్చు సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఒకటి నుంచి నాలుగు రేట్లు అవ్వడానికి ఎంత పెరిగింది మూడు పెరిగింది దేనిపై నుంచి పెరిగింది ఒకటి నుంచి పెరిగింది ఇంటూ హండ్రెడ్ బై చేస్తే మనకి ఏమస్తుంది ఈ టైం అనేది వస్తుంది లేదంటే టైమ్ అనేది రావడం జరుగుతుంది అప్పుడు సిక్స్టీ ఇయర్స్ లో మనకు నాలుగు రేట్లు అవ్వడం జరుగుతుంది అదే సిక్స్టీ ఇయర్స్ లో ఎనిమిది రేట్లు అవ్వడానికి ఎంత శాతం వడ్డీ రేటు చెల్లించాలి అని చెప్పేసి అడిగిండు కాబట్టి సో ఒకటి నుంచి ఎనిమిది రేట్లు కావడానికి ఎంత పెరిగింది ఏడు పెరిగింది బై వన్ ఇంటూ హండ్రెడ్ బై సిక్స్టీ ఇయర్స్ టైంలోనే లోనే అన్నాడు కదా సో సిక్స్టీ రాసుకున్నాం అప్పుడు మనకి థర్టీ ఫైవ్ బై త్రీ పర్సెంటేజ్ అనేది రావడం జరిగింది లెవెన్ బై టూ త్రీ అనేది లెవెన్ పూర్ణాంకం టూ బై త్రీ అనేది వడ్డీ రేటు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ ఇది సెవెంటీ త్రీ ఇంటూ ఎయిటీ త్రీ ఇంటూ నైన్టీ త్రీ డివైడెడ్ బై ఈజ్ నైన్ రిమైండర్ ఈజ్ అని చెప్పేసి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది సెవెంటీ త్రీ ఇంటూ ఎయిటీ త్రీ ఇంటూ నైన్టీ త్రీ డివైడెడ్ బై నైన్ చే భాగిస్తే శేషం ఎంత అని చెప్పేసి అడిగిండు సో ఇటువంటి క్వశ్చన్స్ చాలా టైం అని తీసుకోవడం జరుగుతుంది ఈజీగా చేద్దాం మనం ఇప్పుడు సెవెంటీ త్రీ ఇంటూ ఎయిటీ త్రీ ఇంటూ నైన్టీ త్రీ ఉంది కదా నైన్టీ త్రీ సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బై నైన్ రాసుకుందాం కింద బై నైన్ బై నైన్ బై నైన్ ఎందుకోసం అంటే డివైడెడ్ బై నైన్ అన్నారు కాబట్టి సో ఇప్పుడు క్యాన్సల్ చేద్దాం సో నైన్ వన్ జా నైన్ ఆ తర్వాత నైన్ ఎయిట్ జా ఎంత సెవెంటీ టూ ఆ సెవెంటీ టూ పోతే మనకి ఎంత మిగిలింది ఒకటి మిగిలింది ఆ ఒకటి ఇక్కడ రాసుకుందాం ఇక్కడ ఎంత శేషంగా మిగిలింది ఒకటి శేషం మిగిలింది ఒకటి శేషం అని రాసుకుందాం ఆ తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేద్దాం నైన్ వన్ జా నైన్ ఆ తర్వాత నైన్ నైన్ జా ఎయిటీ వన్ అనేది రావడం జరుగుతుంది సో ఇక్కడ ఎంత మిగిలింది రెండు శేషం మిగిలింది మళ్ళీ రెండు శేషం అని చెప్పేసి రాసుకుందాం ఆ తర్వాత నెక్స్ట్ నైన్ వన్ జా నైన్ ఆ తర్వాత నైన్ టెన్ జా నైన్టీ ఇక్కడ ఎంత మిగిలింది త్రీ మిగిలింది త్రీ శేషం అని చెప్పేసి రాసుకుందాం సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత వన్ శేషం మిగిలింది వన్ శేషం ఇంటూ టూ శేషం ఇంటూ త్రీ శేషం మిగిలడానికి జరిగింది సో ఇప్పుడు వన్ ఇంటూ టూ ఇంటూ త్రీ అంటే సిక్స్ శేషం అనేది మిగిలడం జరిగింది సో ఇప్పుడు ఆన్సర్ ఎంత ఆప్షన్ ఏ కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో చాలా అంటే చాలా ఈజీగా మనం ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇవన్నీ మల్టిప్లై చేసి టైం వేస్ట్ చేసుకునే కన్నా దిస్ ఈస్ బెస్ట్ మెథడ్ అని చెప్పేసి నేను చెప్తా సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ వాట్ ఈస్ ట్వెల్వ్ పర్సెంట్ ఆఫ్ థర్టీ ఫైవ్ అని చెప్పేసి అడిగిండు సో ప్రతి ఒక్క వాల్యూ అనేది థర్టీ ఫైవ్ కావచ్చు ఏ వాల్యూ అయినా హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంటుంది సో థర్టీ ఫైవ్ ఈక్వల్ టు హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే ట్వెల్వ్ పర్సెంటేజ్ ఈక్వల్ టు వాట్ అని చెప్పేసి క్వశ్చన్ అడిగిండు దీంట్లో ఏం లేదు సో ఇప్పుడు అడ్డగుణాకారం చేసినాం అనుకో థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇంటూ ట్వెల్వ్ బై హండ్రెడ్ చేయాలి సో థర్టీ ఫైవ్ ఇంటూ టెన్ అంటే త్రీ ఫిఫ్టీ రావడం జరుగుతుంది ఈ కే క్యాలిక్యులేషన్ కూడా ఈజీగా చేయాలన్నమాట థర్టీ ఫైవ్ ఇంటూ టెన్ అంటే మనకు తెలిసి త్రీ ఫిఫ్టీ రావడం జరుగుతుంది థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ అంటే ఇంత సెవెంటీ రావడం జరుగుతుంది సో ఇప్పుడు థర్టీ ఫైవ్ ఇంటూ ట్వెల్వ్ అంటే ఇంతే కదా ఇక్కడ జీరో ఇక్కడ టూ ఫోర్ ట్వంటీ రావడం జరుగుతుంది సో ఫోర్ ట్వంటీ బై హండ్రెడ్ అనమాట సో ఫోర్ ట్వంటీ బై హండ్రెడ్ హారంలో రెండు జీరోస్ ఉన్నాయి కాబట్టి రెండు అంకెల ముందు పాయింట్ పెట్టుకుంటే ఆన్సర్ రావడం జరుగుతుంది ఫోర్ పాయింట్ టూ జీరో అనేది ఆన్సర్ సో ఫోర్ పాయింట్ టూ అనేది మన కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఇక్కడ ఉంది సి ఉంది కాబట్టి సి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు సో ఇది నైన్త్ క్వశ్చన్ ఫైండ్ ద నెక్స్ట్ సిరీస్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చిండు ఫోర్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఎయిటీ టూ ఫార్టీ ఫోర్ సో ఫస్ట్ ఇక్కడ రాసుకుందాం ఫోర్ ఆ తర్వాత ఎయిట్ ఆ తర్వాత ట్వంటీ ఎయిట్ ఆ తర్వాత ఎయిటీ ఇక్కడ టూ ఫార్టీ ఫోర్ ఆ తర్వాత ఏమొస్తుంది అని చెప్పేసి అడిగిండు సో మనం ఇక్కడ గమనించామనుకో ఫోర్ ఉంది ఎయిట్ ఉంది టూ ట్వంటీ ఎయిట్ ఉంది ఎయిటీ ఉంది ఇవన్నీ కూడా స్క్వేర్ కి క్యూబ్ కు అనేది దగ్గరగా ఉన్నాయి ఒకసారి చూద్దాం త్రీ టు ది పవర్ ఆఫ్ వన్ ప్లస్ వన్ గా రాసుకుందాం దీన్ని సో త్రీ టు ది పవర్ ఆఫ్ వన్ అంటే త్రీ ప్లస్ వన్ అనేది రావడం జరుగుతుంది ఫోర్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఆ తర్వాత దీన్ని ఏం రాసుకుందాం అంటే త్రీ స్క్వేర్ మైనస్ వన్ గా రాసుకుందాం త్రీ స్క్వేర్ అంటే ఏం రావడం జరుగుతుంది నైన్ రావడం జరుగుతుంది నైన్ మైనస్ వన్ అంటే ఎయిట్ రావడం జరుగుతుంది దీన్ని త్రీ క్యూబ్ మైనస్ త్రీ క్యూబ్ ప్లస్ వన్ గా రాసుకుందాం త్రీ క్యూబ్ అంటే మనకు తెలుసు ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ప్లస్ వన్ అని చెప్పిస్తే ఇక్కడ ట్వంటీ ఎయిట్ అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ ఏముంటుంది ఉంటుంది ఆర్మాటలో ఉంది త్రీ టు పవర్ ఆఫ్ త్రీ టు ది పవర్ ఆఫ్ వన్ ప్లస్ వన్ త్రీ స్క్వేర్ మైనస్ వన్ త్రీ క్యూ ప్లస్ వన్ త్రీ టు ది పవర్ ఆఫ్ ఫోర్ మైనస్ వన్ త్రీ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ ప్లస్ వన్ నెక్స్ట్ ఏమస్తుంది త్రీ టు ది పవర్ ఆఫ్ సిక్స్ మైనస్ వన్ ఈ ఈ విధంగా ఉందన్నమాట సో నెక్స్ట్ ఇక్కడ త్రీ టు ది పవర్ ఆఫ్ సిక్స్ అంటే సెవెన్ ట్వంటీ నైన్ మైనస్ వన్ అంటే మనకి ఎంత రావడం జరుగుతుంది సెవెన్ ట్వంటీ ఎయిట్ అనేది రావడం జరుగుతుంది సెవెన్ ట్వంటీ నైన్ ఎయిట్ అనేది ఆప్షన్ ఏ లో ఉంది ఆప్షన్ ఏ కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో చాలా ఈజీ క్వశ్చన్స్ అనేవి ఒకసారి కొంచెం చూసుకోవాలి ఇక్కడ త్రీ టు ది పవర్ ఆఫ్ వన్ చేసిన తర్వాత ప్లస్ వన్ అనేది యాడ్ చేసినాం ఆ తర్వాత త్రీ స్క్వేర్ కి మైనస్ వన్ చేసినాం అంటే ఒకసారి ప్లస్ వన్ ఒకసారి మైనస్ వన్ ఒకసారి ప్లస్ వన్ ఒకసారి మైనస్ వన్ ఈ విధంగా వస్తుంది చూసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు సో బై సెల్లింగ్ అన్ ఐటమ్ ఫర్ ఫోర్ థర్టీ ఫోర్ రమేష్ మేక్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ వాట్ వాజ్ ద ప్రైజ్ ఆఫ్ విచ్ రమేష్ పర్చేస్డ్ ద ఐటమ్ అని చెప్పేసి క్వశ్చన్ అడిగిండు సో రమేష్ నాలుగు వందల ముప్పై నాలుగు రూపాయలకు అమ్మడం ద్వారా ఇరవై నాలుగు శాతం లాభాన్ని పొందాడు అయితే రమేష్ ఆ వస్తువును ఎంతకి కొన్నాడు అని చెప్పేసి క్వశ్చన్ అడిగిండు సో ఇప్పుడు మనకి ఏం తెలుసు అంటే సో ఇది నా రమేష్ ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ లాభంతో అమ్మిండు సో మనం కాస్ట్ ప్రైజ్ ని ఇంతకు ముందు వీడియో లో కూడా చెప్పడం జరిగింది సో కాస్ట్ ప్రైజ్ ని మనం హండ్రెడ్ పర్సంటేజ్ గా తీసుకుంటాం సో అతను అమ్మిండు ఎంత కమ్మిండు ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ లాభంతో అమ్మిండు అంటే వన్ ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ కమ్మిండు ఈ వన్ ట్వంటీ పర్సెంటేజ్ ఈక్వల్ టు ఫోర్ థర్టీ ఫోర్ అని చెప్పేసి మన క్వశ్చన్ లో ఇవ్వడం జరిగింది అయితే రమేష్ ఎంత కొన్నాడు అంటే హండ్రెడ్ పర్సెంటేజ్ ఈక్వల్ టు కొన్నాడు అంటే కాస్ట్ ప్రైజే కదా సో కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు హండ్రెడ్ పర్సెంటేజ్ ఈక్వల్ టు వాట్ అని చెప్పేసి క్వశ్చన్ అడిగిండు ఎగ్జాక్ట్ గా సో ఇప్పుడు అడ్గుణకాలం చేస్తే మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది హండ్రెడ్ హండ్రెడ్ ఇంటూ ఫోర్ థర్టీ ఫోర్ బై వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫోర్ రాసుకున్నాం ఇప్పుడు మనం క్యాన్సల్ చేసినాం అనుకో సో ఫోర్ టేబుల్ లో క్యాన్సల్ చేద్దాం ఫోర్ త్రీ జా ఆ తర్వాత వన్ జా మళ్ళీ ఇక్కడ ఫోర్ టేబుల్ లో క్యాన్సల్ చేసినాం అనుకో ఫోర్ టూ జా ఆ తర్వాత టూ ఉంటది ఫోర్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ అనేది రావడం జరుగుతుంది సో ఇక్కడ మళ్ళీ మనం క్యాన్సల్ చేయడానికి చేద్దాం అంటే ఇక్కడ థర్టీ వన్ వన్ జా ఆ తర్వాత ఇక్కడ థర్టీ వన్ వన్ జా ఆ తర్వాత ట్వెల్వ్ మిగిలడం జరుగుతుంది వన్ ట్వంటీ ఫోర్ అనేది రావడం జరుగుతుంది థర్టీ వన్ ఫోర్ జా అనేది క్యాన్సల్ అవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు ట్వెల్వ్ ఇంటూ సో ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫోర్టీన్ అనేది రావడం జరుగుతుంది ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫోర్టీన్ అంటే మనకి తెలిసి ఎంత ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫోర్టీన్ అంటే త్రీ ఫిఫ్టీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆప్షన్ ఏ కరెక్ట్ అని చెప్పేసి చెప్పచ్చు సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు సో ఏం లేదు మనకి క్వశ్చన్ అనేది క్లారిటీగా చూడాలా అప్పుడు మనకు ఆన్సర్ అనేది ఈజీగా రావడం జరుగుతుంది సో ఇరవై నాలుగు శాతం లాభంతా నాలుగు వందల ముప్పై నాలుగు రూపాయలు కమ్మిండు సో ఎంత కమ్మిండు వన్ ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ కమ్మిండు వన్ ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ఫోర్ థర్టీ ఫోర్ అని చెప్పేసి మనకి మెన్షన్ చేయడం జరిగింది ప్రాబ్లమ్ లో అయితే హండ్రెడ్ పర్సెంటేజ్ ఈక్వల్ టు వాటర్ ఎందుకోసం అంటే మనం కాస్ట్ ప్రైజ్ ని ప్రాఫిట్స్ అండ్ లాస్ లో కాస్ట్ ప్రైజ్ ని హండ్రెడ్ పర్సంటేజ్ గా తీసుకుంటాం ప్రాఫిట్ సైన్ లాస్ కావచ్చు ప్రతిదీ కావచ్చు మనం ఇక్కడ డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో నెక్స్ట్ లెవెన్త్ క్వశ్చన్ ఇది ఫైన్ ద రేంజ్ ఆఫ్ డాటా టూ కామా వన్ కామా టూ కామా త్రీ కామా ఫైవ్ కామా ఫోర్ కామా సెవెన్ కామా త్రీ కామా ఫైవ్ కామా టూ కామా ఫోర్ సో ఫైన్ దే అడి అడుగుతున్నాడు అనమాట సో వ్యాప్తికి మనకు సూత్రం తెలాల వ్యాప్తి అంటే ఏంటంటే పెద్ద విలువ మైనస్ చిన్న విలువ సో పెద్ద విలువ మైనస్ చిన్న విలువ సో బిగ్ వాల్యూ మైనస్ స్మాల్ వాల్యూ అనమాట సో బిగ్ వాల్యూ మైనస్ స్మాల్ వాల్యూ అనమాట సో ఇక్కడ బిగ్ వాల్యూ ఏముంది సెవెన్ ఉంది సో సెవెన్ ఆ తర్వాత స్మాల్ వాల్యూ అన్నింటిలో ఏముంది వన్ ఉంది సో ఈ అన్నిట్లలో సో ఇప్పుడు సెవెన్ మైనస్ వన్ అంటే సిక్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆప్షన్ డి కరెక్ట్ అని చెప్పి చెప్పవచ్చు ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో ఇది ట్వెల్వ్ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం వన్ సిక్స్టీ నైన్ ఇంటూ వన్ ట్వంటీ వన్ డివైడెడ్ బై లెవెన్ ఇంటూ థర్టీన్ మైనస్ త్రీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు వన్ సిక్స్టీ నైన్ ఇంటూ వన్ ట్వంటీ వన్ ఆ తర్వాత డివైడెడ్ బై లెవెన్ ఇంటూ థర్టీన్ హోల్ బ్రాకెట్ మైనస్ త్రీ అని చెప్పేసి క్వశ్చన్లో అడగడం జరిగింది సిక్స్టీ నైన్ ఇంటూ వన్ ట్వంటీ వన్ చేయాలి కాకపోతే మనం అలాగే ఉంచుదాం సో ఎందుకోసం అంటే డివైడెడ్ బై బై ఉంది కాబట్టి డివైడెడ్ బై లెవెన్ ఇంటూ థర్టీన్గా రాసుకున్నాం ఆ తర్వాత బ్రాకెట్ క్లోస్ మైనస్ త్రీ అని చెప్పి చెప్పుకోవచ్చు సో ఇప్పుడు క్యాన్సల్ మైనస్ త్రీ అనేది రావడం జరిగింది సో ఇక్కడ వన్ ఫార్టీ త్రీ మైనస్ త్రీ అనేది రావడం జరుగుతుంది వన్ ఫార్టీ అనేది ఆన్సర్ ఆన్సర్ బి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ విధంగా అవుట్ చేయొచ్చు సో ఈ రెండిటిని ఎందుకు మల్టిప్లై చేయలేదు ఫస్ట్ అంటే ఈ రెండు కూడా మనకి ఆ తర్వాత వచ్చే స్క్వేర్స్ కి దగ్గ స్క్వేర్స్ కాబట్టి ఆ విధంగా చూసుకొని నేను క్యాన్సల్ చేయలేదు సో క్వశ్చన్ అనేది ఒకసారి క్లారిటీగా చూసినప్పుడు మనకు ఆన్సర్ ఏ విధంగా చేయాలనేది ఒక థాట్ వస్తుంది దాని ప్రకారం చేయొచ్చు సో థర్టీన్ క్వశ్చన్ ఇఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ డివైడెడ్ బై ఏ ప్లస్ బి ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ ఫైండ్ ఏ మైనస్ బి అని చెప్పేసి క్వశ్చన్ అడిగిండు సో ఇప్పుడు మనం చూద్దాం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ డివైడెడ్ బై అంటే బై ఏ ప్లస్ బి ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఏ మైనస్ బి ఈక్వల్ అడిగిండు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే మనకు తెలుసు ఏ ప్లస్ బి ఇంటూ ఏ బి బై ఏ ప్లస్ బి ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి ఇచ్చిండు మనకి ఏ ప్లస్ బి ఏ ప్లస్ బి క్యా క్యాన్సల్ అయితే ఇక్కడ మిగిలేది ఏ మైనస్ బి మాత్రమే మిగులుతుంది ఇవి ఏ మైనస్ బి ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు డి ఆప్షన్ అని చెప్పేసి చెప్పొచ్చు సో ఈజీగానే ఉంటది సో కాకపోతే మనకి ఈ ఫార్ములా తెలాలా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని తెలిస్తే దాని ద్వారా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు సో ఇది ఫోర్టీన్ క్వశ్చన్ ఫైవ్ ట్వంటీ నైన్ ఈచ్ టు ఫోర్ హండ్రెడ్ ఈస్ట్ ఈస్ట్ ఆ తర్వాత నైన్ సిక్స్టీ వన్ ఈక్వల్ టు వాట్ అని చెప్పేసి క్వశ్చన్ అడిగిండు సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ట్వంటీ నైన్ ఫోర్ హండ్రెడ్ అంటే మనకు తెలియాలి అలా స్క్వేర్స్ వస్తే ఈజీగా ఆన్సర్ ని చేయొచ్చు ఇటువంటి అన్ని ఫైవ్ ట్వంటీ నైన్ ఈస్ట్ ఫోర్ హండ్రెడ్ ఉంది కదా ఈ ఫోర్ హండ్రెడ్ ని మనం ట్వంటీ స్క్వేర్ గా రాసుకోవచ్చు ఈ ఫైవ్ ట్వంటీ నైన్ అంటే మనకి ట్వంటీ త్రీ స్క్వేర్ అనమాట ట్వంటీ త్రీ స్క్వేర్ ఇస్ టు ట్వంటీ స్క్వేర్ అని ఇచ్చిండు ఆ తర్వాత ఈస్ట్ ఈస్ట్ ఇచ్చి నైన్ సిక్స్టీ వన్ అని చెప్పేసి ఇచ్చిండు ఆ తర్వాత ఎంత అని చెప్పేసి అడిగిండు సో మనకి నైన్ సిక్స్టీ వన్ అంటే కూడా తెలాల నైన్ సిక్స్టీ వన్ అంటే థర్టీ వన్ స్క్వేర్ అనమాట సో థర్టీ వన్ స్క్వేర్ అంటే నైన్ సిక్స్టీ నైన్ సో ఈ రెండు నుంచి మనకి ఎంత గ్యాప్ ఉంది అంటే మూడు అనేది గ్యాప్ ఉంది అంటే మూడు తగ్గింది సో ఇక్కడ థర్టీ వన్ ఉన్నప్పుడు ఇక్కడ ఎంత ఉంటది ట్వంటీ ఎయిట్ స్క్వేర్ అనేది ఉంటది సో ఇప్పుడు ట్వంటీ ఎయిట్ స్క్వేర్ అనేది దీంట్లో ఎక్కడ ఉందో అదే ఆన్సర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ట్వంటీ ఎయిట్ స్క్వేర్ అంటే సెవెన్ ఎయిటీ ఫోర్ సో సెవెన్ ఎయిటీ ఫోర్ అనేది చెప్పుకోవచ్చు కావాలంటే చూసుకోండి ట్వంటీ ఎయిట్ ఇంటూ ట్వంటీ ఎయిట్ చేయండి అప్పుడు మనకు ఆన్సర్ అనేది ఈజీగా రావడం జరుగుతుంది సెవెన్ ఎయిటీ ఫోర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ విధంగా అవుట్ చేయొచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు సో ఫిఫ్టీన్ క్వశ్చన్ ఇది సో క్వశ్చన్ మార్క్ ఇచ్చిండు ఆ తర్వాత ట్వంటీ ఫైవ్ ఫార్టీ నైన్ ఎయిటీ వన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇవన్నీ తెలాలి మనకి ట్వంటీ ఫైవ్ అంటే ఫైవ్ స్క్వేర్ ఆ తర్వాత ఫార్టీ నైన్ అంటే సెవెన్ స్క్వేర్ ఆ తర్వాత ఇక్కడ నైన్ స్క్వేర్ ఆ తర్వాత ఏమొస్తుంది అంటే సో ఇక్కడ ఫైవ్ ఆ తర్వాత సెవెన్ ఆ తర్వాత నైన్ ఆ తర్వాత ఏమొస్తుంది లెవెన్ స్క్వేర్ ఇవి ఆడ్ నెంబర్స్ వస్తున్నాయి అన్నమాట వరుసగా సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఆడ్ నెంబర్ అంటే ఎంత అంటే లెవెన్ లెవెన్ స్క్వేర్ అంటే ఎంత మనకి వన్ ట్వంటీ వన్ అని చెప్పేసి తెలుసు సో ఇప్పుడు ఆప్షన్ ఏ కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు సో ఇక్కడ టూ కామా ఫోర్టీన్ కామా నైన్టీ ఎయిట్ కామా ఆ తర్వాత వచ్చేది ఎంత అని చెప్పేసి అడిగింది ఇక్కడ సో టూ కామా ఫోర్టీన్ కామా నైన్టీ ఎయిట్ ఆ తర్వాత వచ్చేది ఏది అంటే సో మనకి ఇక్కడ గమనిస్తే టూ ఇంటూ చేసి ఎంత ఇంటూ చేసిండు సెవెన్ ఇంటూ చేసిండు అప్పుడు మనకి ఫోర్టీన్ రావడం జరిగింది ఆ ఫోర్టీన్ సెవెన్ ఇంటూ చేస్తే మనకి ఎంత రావడం జరుగుతుంది నైన్టీ ఎయిట్ రావడం జరుగుతుంది ఈ నైన్టీ కి సెవెన్ ఇంటూ చేస్తే నెక్స్ట్ అనేది రావడం జరుగుతుంది ఇప్పుడు నైన్టీ ఎయిట్ ఇంటూ సెవెన్ చేద్దాం మనం నైన్టీ ఎయిట్ ఇంటూ సెవెన్ అంటే సెవెన్ ఎయిట్ జా ఫిఫ్టీ సిక్స్ సిక్స్ ఇక్కడ ఫైవ్ అనమాట సో సెవెన్ నైన్ జా సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ ప్లస్ ఫైవ్ అంటే సిక్స్టీ ఎయిట్ సో సిక్స్ ఎయిటీ సిక్స్ ఆప్షన్ బి కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక్కడ సిక్స్ ఎయిటీ సిక్స్ అని చెప్పేసి చెప్పొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీన్త్ ఇది ఇది ఫైన్ ద వాల్యూ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ వన్ సెవెంటీ సిక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ టూ ఫోర్ జీరో వన్ ఈక్వల్ టు వాట్ అని చెప్పేసి అడగడం జరిగింది సో ఇటువంటి క్వశ్చన్స్ తెలాలంటే స్క్వేర్స్ రూట్స్ మనకి అన్ని తెలుసు ఉండాలా సో ఇప్పుడు చూద్దాం మనం క్వశ్చన్ ఇప్పుడు టూ ఫోర్ జీరో వన్ అంటే మనకి తెలాలా సో ఫిఫ్టీ స్క్వేర్ అంటే మనకి ఏం తెలుసు ఫిఫ్టీ స్క్వేర్ అంటే జీరో ఆ తర్వాత జీరో టూ ఫైవ్ డబల్ జీరో అని చెప్పేసి తెలుసు సో నెక్స్ట్ ఫార్టీ నైన్ స్క్వేర్ అంటే చూద్దాం మనం ఫార్టీ నైన్ స్క్వేర్ అంటే ఫార్టీ నైన్ ఇంటూ ఫార్టీ నైన్ సో ఫార్టీ నైన్ ఇంటూ ఫార్టీ నైన్ అంటే వన్ ఆ తర్వాత ఇక్కడ ఎయిట్ రావడం జరుగుతుంది ఆ తర్వాత థర్టీ సిక్స్ ప్లస్ ఎయిట్ అంటే మనకి ఎంత రావడం జరుగుతుంది ఫార్టీ ఫోర్ రావడం జరుగుతుంది ఆ తర్వాత ఇంటూ ఇక్కడ సిక్స్ ఆ తర్వాత ఇక్కడ త్రీ రావడం జరుగుతుంది సిక్స్టీన్ ఇంటే వన్ నైన్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ వన్ ఆ తర్వాత ఫోర్ ఆ తర్వాత టూ అనేది రావడం జరుగుతుంది టూ ఫోర్ జీరో వన్ అని చెప్పేసి రావడం జరుగుతుంది ఇక్కడ సో ఫార్టీ నైన్ స్క్వేర్ అంటే ఇదే కదా ఇప్పుడు రాసుకుందాం మనం వన్ సిక్స్టీ వన్ సెవెంటీ సిక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఫార్టీ నైన్ హోల్ స్క్వేర్గా గా రాసుకుందాం దీన్ని సో అప్పుడు స్క్వేర్ కి రూట్ కి అవుతుంది అప్పుడు ఏం మిగులుతుంది అంటే వన్ సెవెంటీ సిక్స్ ప్లస్ ఫార్టీ నైన్ అనేది మిగలడం జరుగుతుంది సో అప్పుడు వన్ సెవెంటీ సిక్స్ ప్లస్ ఫార్టీ నైన్ అంటే మనకి టూ ట్వంటీ ఫైవ్ అనేది కావడం జరుగుతుంది సో ఈ టూ ట్వంటీ ఫైవ్ ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఫిఫ్టీన్ స్క్వేర్గా రాసుకోవచ్చు సో ఫిఫ్టీన్ గా రాసుకుంటే కి రూట్ క్యాన్సల్ ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ ఎంత అంటే ఫిఫ్టీన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆప్షన్ బి కరెక్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు సో రూట్స్ స్క్వేర్స్ అనేవి తెలాలా అటువంటి అప్పుడు రూట్స్ అనేవి చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది లేదంటే కొన్ని కొన్ని తెలిసినా పర్లేదు ట్వంటీ వరకు మాత్రం ఖచ్చితంగా తెలిసి ఉండాలి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు సో ఎయిటీన్ క్వశ్చన్ ఇది ఇఫ్ టీచర్ బుక్స్ అని చెప్పేసి ఇచ్చిండు డాక్టర్ వాట్ అని చెప్పేసి ఇచ్చిండు ఆప్షన్స్ లలో మనం కనుక్కోవాలా టీ అంటే టీచర్ అనేది బుక్స్ కి రిలేటెడ్ కదా ఆ తర్వాత డాక్టర్ దేనికి రిలేటెడ్ చూద్దాం చాక్ కాదు ఆ తర్వాత సైకిల్ కాదు ఆ తర్వాత హాస్పిటల్ సో హాస్పిటల్ కి రిలేటెడ్ కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు సో హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ ఇన్ గివెన్ ఫిగర్ అని చెప్పేసి ఇచ్చిండు సో ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఎన్ని చత్ర చతురస్త్రాలు ఉన్నాయని చెప్పేసి అడగడం జరిగింది సో మనకి చిత్రస్త్రాలు రావాలంటే ఫస్ట్ సో స్క్వేర్స్ ని ఏ విధంగా మనం కౌంట్ చేస్తామో తెలియాలి స్క్వేర్స్ ని కౌంట్ చేయడానికి నేను వీడియోస్ కూడా చేయడం జరిగింది అవి కూడా డిస్క్రిప్షన్ లో ఉన్నాయి చూడండి రోజ్ కాలమ్స్ ని ఆధారంగా చేసుకొని మనం స్క్వేర్స్ ని రూట్స్ స్క్వేర్స్ ని కౌంట్ చేస్తామని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక్కడ రోజు ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ అని చెప్పేసి ఉన్నాయి ఇక్కడ కూడా టూ త్రీ అని చెప్పేసి ఉన్నాయి రోజు ఈక్వల్ టు కాలమ్స్ అయింది అప్పుడు మనం ఏ విధంగా రాసుకుంటాం రోజు ఈక్వల్ టు కాలమ్స్ అయినప్పుడు ఇక్కడ ఉన్నాయి త్రీ ఉన్నాయి కాబట్టి వన్ స్క్వేర్ ప్లస్ టూ స్క్వేర్ ప్లస్ త్రీ స్క్వేర్ గా రాసుకుంటాం సో ఆ తర్వాత వన్ ప్లస్ ఫోర్ ప్లస్ నైన్ అనేది రావడం జరుగుతుంది వన్ ప్లస్ ఫోర్ ప్లస్ నైన్ ఆ తర్వాత ఇంక ఎక్స్ట్రాగా కూడా ఉన్నాయి ఎక్స్ట్రాగా ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది సో అప్పుడు ఫోర్ ఉన్నాయి ఎక్స్ట్రా కాబట్టి ఫోర్ అని చెప్పేసి రాసుకుంటాం ఆ తర్వాత ఇప్పుడు మొత్తం చేస్తే మనకి ఎయిటీన్ అనేది రావడం జరిగింది ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే ఎయిటీన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఇక్కడ మీకు అర్థం కాకపోవచ్చు ఎందుకోసం అంటే రోజు కాలమ్స్ అని తెలిసిన వాళ్ళకి మాత్రమే ఈ క్వశ్చన్ తెలిసే అవకాశం ఉంటది సో రోస్ కి కాలమ్స్ కి సంబంధించిన అదే స్క్వేర్స్ కి ట్రయాంగిల్స్ కి కావచ్చు స్క్వేర్స్ కి కావచ్చు సంబంధించిన వీడియోస్ అనేవి డిస్క్రిప్షన్ లో ఉంటాయి చూసుకోండి అయిన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు సో ఇది ట్వంటీ క్వశ్చన్ సింప్లిఫై రెండు పూర్ణాకం ఒకటి బై మూడు మైనస్ ఒకటి పూర్ణాకం ఒకటి బై రెండు ఆఫ్ త్రీ బై ఫైవ్ ప్లస్ ఒకటి పూర్ణాకం రెండు బై ఐదు డివైడెడ్ బై టూ వన్ బై త్రీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఏం చేయడం చూద్దాం రెండు సో ఇక్కడ మూడు రెండు పూర్ణాంకం ఒకటి బై మూడు సో ఇప్పుడు చేద్దాం ఇక్కడ ఈ బ్రాకెట్ లో ఇచ్చిందని ఫస్ట్ మనం చేద్దాం అనమాట సో ఇప్పుడు మనకి ఎంత రావడం జరుగుతుంది మూడు రెంట్ల ఆరు ఆరు ప్లస్ ఒకటి అంటే ఏడు ఏడు బై మూడు రావడం జరుగుతుంది ఇక్కడ మైనస్ కి మైనస్ రెండు ఒకట్ల రెండు రెండు ప్లస్ ఒకటి అంటే మూడు బై రెండు రావడం జరుగుతుంది సో ఈ బ్రాకెట్ లో ఉన్నదాన్ని ఫస్ట్ మనం చేద్దాం వీటి కాసాకి తీసే సిక్స్ రావడం జరుగుతుంది సిక్స్ అంటే ఇక్కడ సెవెన్ ఇంటూ టూ అంటే ఫోర్టీన్ రావడం జరుగుతుంది మైనస్ ఆ తర్వాత త్రీ ఇంటూ త్రీ అంటే నైన్ రావడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఎంత రావడం జరుగుతుందంటే ఫైవ్ బై సిక్స్ అనేది రావడం జరుగుతుంది ఈ బ్రాకెట్ లో మొత్తం చేసినాం ఆ తర్వాత హాఫ్ ఉంది హాఫ్ అంటే తెలుసు మనకి ఇంటూ అని ఇంటూ పెట్టుకున్నాం ఆ తర్వాత ఏముంది త్రీ బై ఫైవ్ ఉంది త్రీ బై ఫైవ్ రాసుకుందాం ఆ తర్వాత ప్లస్ ఉంది ప్లస్ కి ప్లస్ రాసుకుందాం ఇక్కడ ఐదు ఒకట్ల ఐదు ఆ ఐదు ప్లస్ రెండు అంటే ఏడు ఏడు బై ఐదు అని చెప్పేసి ఇక్కడ రాసుకుందాం ఆ తర్వాత డివైడెడ్ బై కి డివైడెడ్ బై ఆ తర్వాత రెండు మూడు మూడు రెంట్ల ఆరు ఆరు ప్లస్ ఒకటి ఏడు ఏడు బై మూడు అని చెప్పేసి ఇక్కడ రాసుకుందాం సో ఇప్పుడు మనం ఇక్కడ క్యాన్సల్ ఈ ఐదు క్యాన్సల్ అవుతుంది ఆ తర్వాత మూడు ఒకట్ల మూడు ఆ తర్వాత రెంట్ల ఆరు అని చెప్పేసి వేసుకుంటాం ఇక్కడ వన్ బై టూ అనేది మిగలడం జరిగింది ఆ తర్వాత ప్లస్ కి ప్లస్ రాసుకుందాం సెవెన్ బై కి సెవెన్ బై ఫైవ్ ఆ తర్వాత డివైడెడ్ బై ఉంది కదా డివైడెడ్ బై రాసుకుందాం ఇక్కడ సెవెన్ బై త్రీ అని చెప్పేసి రాసుకుందాం సో నెక్స్ట్ ఏం చేద్దాం అంటే వన్ బై కి వన్ బై టూ రాసుకుందాం ఆ తర్వాత ప్లస్ సెవెన్ బై ఫైవ్ రాసుకుందాం దీన్ని ఇంటూ చేసి ఈ త్రీ అనేది తర్మార్ అయితే కదా సెవెన్ బై త్రీ అనేది తార్మార్ అయితే కదా ఈ విధంగా రావడం జరుగుతుంది సో మళ్ళీ ఇప్పుడు క్యాన్సల్ చేస్తే మనకి ఈ సెవెన్ ఈ సెవెన్ క్యాన్సల్ అయిపోతుంది అప్పుడు మనకి మిగిలింది ఏంది వన్ బై టూ ప్లస్ త్రీ బై ఫైవ్ అనేది మిగలడం జరుగుతుంది సో దీన్ని చేస్తే మనకి ఎంత హారంలో టెన్ అనేది రావడం జరుగుతుంది కాసాగు అప్పుడు ఫైవ్ ప్లస్ సిక్స్ అనేది లవంలో రావడం జరుగుతుంది సో ఇప్పుడు లెవెన్ బై టెన్ అనేది మన ఆన్సర్ రావడం జరిగింది సో ఆప్షన్లలో లెవెన్ బై టెన్ లేదు ఏముందంటే ఒకటి పూర్ణాంకం ఒకటి బై పది ఉంది ఒకటి బై పూర్ణ ఒకటి పూర్ణాంకం ఒకటి బై పది అనేది మన ఆన్సర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు సో ఇది క్వశ్చన్ అండ్ ట్వంటీ క్వశ్చన్స్ గురించి చెప్పుకోవడం జరిగింది సో ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అదే విధంగా టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది జాయిన్ అవ్వచ్చు అండ్ ప్రతి టాపిక్ యొక్క లింక్ అనేది కి సంబంధించిన ప్రతి టాపిక్ యొక్క లింక్ అనేది మన ఛానల్లో అవైలబుల్గా ఉంది డిస్క్రిప్షన్లో సో కావాలి ఈ టాపిక్ కావా ఏ టాపిక్ కావాలో ఆ టాపిక్ ని మీరు చూసుకోవచ్చు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్